డిజిటల్ క్లాసులకు స్వాగతం. పిల్లలు అందరు బాగున్నారు కదా? ఈరోజు తెలుగు పుస్తకంలోని 11వ పాఠం మంచం. ఆ మంచం యొక్క పాఠాన్ని చిన్న నాటిక ద్వారా మీరు ఇప్పుడు చూడండి. పొలంకాడి పోయినా పొద్దుగాల పోయినా ఏ నాన్న విడిగా పోతి నువ్వు ఒక్కన్న పోతి రావలేదు ఏమైనా ముచ్చట్లే వస్తాను వస్తాను అయ్యో ఒక్క ముచ్చటన మాట్లాడి వస్తాను వస్తాను ఊరికే తిట్టడే కానీ నన్ను ఎప్పుడన్నా మెచ్చుకున్నావా? ఏం మెచ్చుకోవాలా? మెచ్చుకునే పనులు ఏం చేసినా మెచ్చుకోవాలి. ఎవరన్నా సంపాదించినా నేను ఎప్పుడే అన్నా ఏం లేదు కానీ ఇంకా పూరగాలకు తిండి చక్కగా పెట్టక ఎన్ని రోజులే నువ్వు చెప్పు. ఇప్పుడన్నా చక్కగా పెట్టేది ఉందా లేదా? మొన్ననే 5 రోజుల సమానత తెచ్చి ఇప్పుడే అయిపోయిందా? 5 రోజులు అంటే ఎన్ని రోజులుగా? 5 రోజులు ఎన్ని అనుకుంటానో ఏమైనా వారం రోజులు అనుకుంటానా? ఇంకా మేము 50,000 తీసుకొచ్చి పెట్టినావా? 5 రోజులు ఎప్పుడు ఓడిపోయినా గానీ ఇప్పుడన్నా తీసుకొస్తా తీసుకురావా? తీసుకొస్తా తీసుకొస్తా గానీ మొన్న రాజన్నకు కూలిపోయిన పైసలు 200 ఉండే కాదు. నా పైసలే కావాలా నీకు? నీ దగ్గర పైసలేవా? ఏమి నా దగ్గర ఒక్క పైస లేదు. ఒక్క పైస కూడా లేదు. ఏ ఒక్క పైస లేదు. సరే ఇంత గానీ ఇప్పుడైనా చక్కగా ఇస్తావా? నువ్వు చెప్పినాక దేనా? ఏమో ఏం సంసారమో ఏమో. ఒక్క పైస ఉండదు, ఒక్క రూపాయి ఉండదు, ఏం పని చేయడు, ఏది సాత కాదు. ఇగో పైసా మంచిగా పట్టుకో. ఇగో ఈ సంచి తీసుకో. ఇది చూడు చక్కగా తెస్తావా? తెలి పోయి రాపో. కూరగాయలు కోసం ఉన్నారు. బియ్యమేనా? కూరగాయలు కూరగాయలు కూడా కట్టుకురా. కూరగాయలు బియ్యం ఇయ్యాలన్నా కూరగాయలకు కడుపు నిండా పెడదామా? వద్ద తెత్తా తెత్తా. అయ్యా నువ్వు చెప్పినా కదేనా? చూస్తా కదా మరి జల్లి వైరాపో. తెత్తా జల్లి జల్లి నడువు. పోయా పోయా తమ్మ తొందర తొందర. ఎందుకు తొందర పడతా అట్లా? ఎవడో లేడు పోషన్న. ర ర ర ర ర ర మధురాజాకొస్తావా? నువ్వే పెగ్గేస్తావా? లోన్నికొస్తావా? నువ్వే పెగ్గేస్తావా? ర ర ర ర మధురాజా ర ర పానమంతా గుర్తు కొట్టుకుంటాందే. ఉన్నదా మందు? ఉన్నది ఉన్నది. ఎంత ఒక్కటే ఎక్కువ. ఎందుకంటే పక్క బొండలు ఎవరన్నా చూస్తారు నా పెళ్ళాలని చెప్తారు. ఏ ఊకొచ్చి తాగుతాను కాదు ఇక్కడ నీ మొగడాన్ని చెప్తే ఇక నాకు ఇంటికి పోయినాక పెళ్లి చేస్తుంది. జర తొందర ఇబ్బంది చూడక ముందుకు నాకు పోయి. ఎందుకు మరి అంత భయపడుకుంటా? ఏం చేయాలే? అట్లా వచ్చింది తాగలేమో ఇంత పని చేయబుద్ది అవుతుంది. ఎంత? 100 ఇక నోట్ చేసుకుంటానికి సంచి తీసుకోపో. అనే సంచా?
ఇడో చెప్తాడు ఆడవు చెప్తాడు వాడికే తెలుసు బాబా నా తెలదా పెద్దగా మాట్లాడి చెప్తున్నాడు వాడుకుంటే ఎప్పుడు చెప్తాను నేను నాకు తెలియదు నాకే చెప్తాడు ఒక్కటే చెప్పుడు చెప్తాడు ఇది కాదురా ఇంకన్నా అది కాదురా రాజన్న అని ఒక్కటే చెప్పుడు చెప్తాడు వాడే ఇదే నన్ను తిరుగుతాను లక్ష్మి 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 తలపండు వాళ్ళగా కూరగాయలు తీసుకురామని పైసలు ఇస్తే ఏం చేసినావు ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు తాగి తాగి మత్తులో నవ్వుగి ఉగి ఇల్లు వాళ్ళు గొల్లాలయనా కట్టుకున్న మౌడ కన్న కళ్ళలు కళ్ళాలయనా కట్టుకున్న మౌడ కన్న కళ్ళలు కళ్ళాలయనా కంట నీరు పెట్టందే రోజు గడవదు తంట తప్పదాయే ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు తాగి తాగి మత్తులో నవ్వుగి ఉగి ఇల్లు వల్లు గుళ్ళాలయనా కట్టుకున్న మౌడ కన్న కళ్ళలు కళ్ళాలయనా కట్టుకున్న మౌడ కన్న కళ్ళలు కళ్ళాలయనా కట్టుకున్న మౌడ కన్న కళ్ళలు కళ్ళాలయనా ఆటో పోనీ పోనీ పోనీ
సాబు డాక్టర్ సాబు డాక్టర్ సాబు మా పోరన్ని పాము కరిచింది సారు జర చూడండి సార్ మీ దండం పెడతా సారు సార్ చూడు సార్ దండం పెడతా సార్ బాబాని బతికి సార్ 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 దండం పెడతా సార్ మా పోరని పాము కరిచింది సార్ చూడండి సార్ జర బతికియండి సార్ మా పోరని పిల్లలు నాటిక చూశారు కదా ఇప్పుడు మనము మంచం అనేటువంటి గేయాన్ని పాడుకుందాము అందరూ వినాలి సరేనా వినండి తాత కొన్నాడు కొత్త మంచం నాయన తెచ్చేన వారు మంచం తాత కొన్నాడు కొత్త మంచం నాయన తెచ్చేన వారు మంచం అమ్మకేమో అల్లిన మంచం అన్నకు ఇచ్చేనులక మంచం అక్క మెచ్చను పట్టే మంచం నాకు నచ్చిన పొట్టి మంచం గట్టి మంచం అని ఎగిరితే కొంచెం పట్టున విరిగను పొట్టి మంచం పట్టున విరిగను పొట్టి మంచం తాత కొన్నాడు కొత్త మంచం నాయన తెచ్చేన వారు మంచం తాత కొన్నాడు కొత్త మంచం నాయన తెచ్చేన వారు మంచం అమ్మకేమో అల్లిన మంచం అన్నకు ఇచ్చే నులక మంచం అక్క మెచ్చను పట్టే మంచం నాకు నచ్చిన పొట్టి మంచం గట్టి మంచం అని ఎగిరితే కొంచెం పట్టున విరిగను పొట్టి మంచం పట్టున విరిగను పొట్టి మంచం ఇప్పుడు గేయాన్ని విన్నారు కదా దాని గురించి అర్థాలు చెప్తాను మీరందరూ జాగ్రత్తగా వినండి తాత కొన్నాడు కొత్త మంచం మనం ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాము కొత్త మంచం అంటే ఏంటిది మనకు అంగి పాత కాగానే మనం ఇది చిరిగిపోతే పడేస్తాం లేకుంటే తుండుగుడ్డుకో దేనికైనా వాడుకుంటాం అలాగే మంచం కూడా పాతదైతే మరొక కొత్త మంచాన్ని కొనుక్కొని
దానికి నవారు కానీ లేకుంటే నులక కానీ అల్లుకొని మనము పడుకుంటాము. అలాగే తాత ఏం చేసిండు, ఒక కొత్త మంచాన్ని కొనుక్కొని వచ్చాడు. మరి నాయన ఏం తెచ్చిండు, నాయన తెచ్చే నవారు మంచం. తాతేమో కొత్త మంచం తెచ్చిండు, మరి నాయన ఏం తెచ్చిండు, నవారు మంచం. నవారు అంటే ఇట్లా రెండు వేళ్ళ వెడల్పు నవారు ఉంటుంది, ఆ నవారుతో మంచాన్ని ఇలా అల్లుతారు, దానిని మనము నవారు మంచం అని అంటారు. అలాగే అమ్మకేమో అల్లిన మంచం, అంటే ఆ మంచానికి నులక కానీ నవారు కానీ అల్లినటువంటి మంచము, అదేమో అమ్మకు. మరి అన్నకు ఇచ్చే నులక మంచం, అమ్మకేమో అల్లిన మంచం, అన్నకేమో నులక మంచం. అన్నకు నులక మంచం అంటే ఏంటి, మరి నులకతో తయారు చేసినటువంటి ఆ నులకను ఆ మంచానికి ఇలా అల్లుతారు, అలా అల్లినటువంటి మంచాన్నే నులక మంచం అని అంటారు. ఇక అక్క మెచ్చెను పట్టె మంచము, అక్క ఏం మెచ్చింది, మరి పట్టె మంచాన్ని మెచ్చింది. పట్టె మంచం అంటే ఏంటి, మరి పట్టిలతో కానీ నవారుతో కానీ అల్లినటువంటి మంచాన్నే మనము పట్టె మంచం అంటాము. పట్టె మంచం అన్నా నవారు మంచం అన్నా ఒకటే, ఇది పట్టె మంచము. ఇక నాకు నచ్చిన పొట్టి మంచం, పొట్టి మంచం అంటే ఏంటి, మరి చిన్న మంచాన్నే మనము పొట్టి మంచం అని అంటాము. మరి అలాంటి పొట్టి మంచము గట్టి మంచం అయినా కూడా ఇలా ఒకేసారి ఎగిరి దునికితే పట్టుమని విరిగిపోయింది. ఎలా విరిగిపోయింది, పట్టుమని విరిగిపోయింది ఆ మంచము. పిల్లలు ఇప్పుడు మీరు అందరూ గేయం విన్నారు కదా, ఇప్పుడు నేను మీ అందరితో చదివిస్తాను. నేను చదువుతా అంటే మీరు చదవాలి, సరేనా? తాత కొన్నాడు, తాత కొన్నాడు కొత్త మంచం, కొత్త మంచం నాయన, నాయన తెచ్చే నవారు, నవారు మంచం, మంచం అమ్మకేమో, అమ్మకేమో అల్లిన, అల్లిన మంచం, మంచం అన్నకు, అన్నకు ఇచ్చే, ఇచ్చే నులక, నులక మంచం, మంచం అక్క, అక్క మెచ్చెను, మెచ్చెను పట్టే, పట్టే మంచం, మంచం నాకు, నాకు నచ్చిన, నచ్చిన పొట్టి, పొట్టి మంచం, మంచం గట్టి, గట్టి మంచమని, మంచమని ఎగిరితే, ఎగిరితే కొంచెం, కొంచెం పట్టున, పట్టున విరిగెను, విరిగెను పొట్టి, పొట్టి మంచం. అసలు మంచాన్ని ఎలా తయారు చేస్తారు, ఒక పెద్ద కర్ర ముక్కను కానీ కట్టెను కానీ తీసుకొని వడ్రంగి ఆ కర్రను ఇలా బార్షతోటి చెక్కి నునుపుగా ఆ కట్టెలను తయారు చేస్తాడు. ఒక రెండు చిన్న పట్టెలు, ఒక రెండు పెద్ద పట్టెలు తయారు చేస్తాడు. అలాగే నాలుగు మంచం కోళ్ళు తయారు చేస్తాడు. ఇప్పుడు మంచాలలో రకాలు చూద్దాం మనం. ఇది చూడండి, దీనిని గడాంచ అంటాం. అలాగే నవారు మంచం అంటే నవారుతో అల్లినటువంటి మంచాన్ని నవారు మంచం అంటాం.
మరి నులక మంచం అంటే నులకతోటి అల్లినటువంటి మంచాన్ని నులక మంచం అంటాం. చిత్రం చూడండి పిల్లలు, అందరు ఇక్కడ చూడండి. ఇగో ఇది తాటి బొత్త. ఇది పెద్దగా అయిన తర్వాత పెద్దగా తాటి చెట్టు అంతగా పెద్దగా పెరుగుతుంది. చూసారు కదా, అవా ఇలా పెద్దగా పెరుగుతాయి. వీటిని ఆ చెట్టు చూసారు కదా, ఇది ఈ తాటి బొత్త పెరిగి పెద్దగా అవుతుంది. దానిని మనం తాటి చెట్టు అంటాం. ఇక్కడ చూడండి, వీటిని మనం తాటి మట్టలు అంటాం. ఇప్పుడు నేను కోస్తాను, ఒకసారి మీరందరూ చూడండి. దీనిని మనము తాటికమ్మ అంటాం. అలాగే ఇప్పుడు ఈ మట్టను చూడండి, తాటి మట్ట. దీన్ని ఇంకొక కోస్తాను ఇలా. చూశారు కదా, ఇగో ఇది తాటి మట్ట. ఇటువైపు ఇటువైపు రంపంలాగా ముళ్ళు ఉంటాయి, వాటిని ఇలా తీసేయాలి. ఇలా తీసేయాలి, ఎందుకంటే ఇవి గుచ్చుకుంటాయి కాబట్టి ఈ రంపంలా ఉన్నటువంటి ముళ్ళను తీసేయాలి. తీసేసిన తర్వాత ఈ తాటి మట్టతో నార తీస్తారు. నార ఎలాగ తీస్తారు ఇక్కడ చూడండి, చూస్తున్నారా, ఇగో ఇలా నారాస్తుంది. చూడండి ఇలా కత్తితో కానీ కొడవలితో కానీ ఇలా నార తీస్తారు. చూస్తున్నారు కదా నార ఎలా తీస్తున్నాను. దీన్ని ఇలా నార తీస్తారు. చూస్తున్నారు కదా ఎలా తీస్తున్నారో నార. చూసారు కదా, ఇప్పుడు చూడండి ఈ నారతోటి నూలుక అల్లుతారు. నూలుక అంటే మనం మంచానికి అల్లుకుంటాం కదా, ఆ నూలుక అంటే ఎలా తయారు చేస్తారో చూడండి. దీని ముందుగా ఇలా చూడండి, దీన్ని ఇలా పేంటూ ఉంటా అంటారు. చూస్తున్నారు కదా, ఇగో ఇలా కరి వేయాలి. చూస్తున్నారు కదా, ఇగో ఇది నునక అంటారు. ఇలా తాడును మనం ఈ తాటి మట్టల ద్వారా తీసినటువంటి ఈ నారతోటి ఇలా నులకలు తయారు చేస్తారు. ఈ నులకతోటి మనము మంచాన్ని అల్లుతారు. ఇలా ఈ అంటే చాలా బాగా నులక అయిన తర్వాత ఇలా గుండ్రంగా దీన్ని ఒక ఉండలాగా చుట్టుకొని ఆ ఉండని కింద వేసి ఈ పైన ఉన్నటువంటి ఈ మొదలతోటి ఆ మంచాన్ని అల్లుతూ ఉంటారు. ఇలా అల్లినటువంటి ఈ తాటి మట్టలతో తీసినటువంటి ఈ నారతో అల్లినటువంటి ఈ నులక త్రాడును మనము ఈ నులకతోటి అల్లినటువంటి ఆ మంచాన్ని నులక మంచమని
అంటారు. అందరికి అర్థమైంది అనుకుంటాను. అందరికి అర్థమైంది ఆ పిల్లలు తీసి వెళ్తుంది. దీన్ని మనము ఇలా నాన తీయాలి. దీని ఈ రకంగా నార తీసి దీన్ని ఇలా పేనాలి. ఇలా నురకలాగా ఈ కొబ్బరి పిచ్చి తయారవుతుంది. దీంతో కూడా నురక మంచాలు అల్లుతారు. అలాగే పట్టె మంచం అన్నా నవారు మంచం అన్నా ఒకటే. మరి ఈ రోజులలో కొత్తగా వస్తున్నటువంటి వైర్తో అల్లినటువంటి ప్లాస్టిక్ వైర్తో అల్లినటువంటి మంచాలు వస్తున్నాయి. దానిని ప్లాస్టిక్ వైర్ మంచం అని అంటారు. ఇది ఈ చిత్రాన్ని చూడండి. చూశారు కదా. అలాగే ఇంకా ఉన్నత కుటుంబాలు కానీ వారు వాడేటువంటి మంచం డెకోల మంచం కూడా అంటారు. ఇలా డెకోల మంచం చూడండి. అలాగే ఇనుప బొంగులతో తయారు చేసినటువంటి మంచం కూడా ఉంటుంది. దాన్ని ఇనుప మంచం కూడా అని అంటారు. ఈ చిత్రం చూడండి. ఈ మంచాన్ని చూడండి. దీన్ని మడత మంచం అని అంటారు. ఇది ఇనుప బొంగులతో తయారు చేసినది. దీనిని వైరుతో కానీ నవారుతో కానీ అల్లుతారు. ఈ మంచం పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని రెండు భాగాలుగా మడత పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మనం ఊరికి వెళ్ళినప్పుడు కానీ విహారయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ ఈ మడత మంచం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇది మన ఇంటిలో మడత పెట్టుకొని సజ్జ పైన పెట్టుకోవచ్చును. అర్థమైంది కదా అందరికీ. అందరూ ఈ గేయాన్ని రేపు మీరు చదువుకొని రావాలి. మరియు మంచిగా పుస్తకంలో రాసుకొని రండి. మిగతాది వచ్చే క్లాసులో